రాష్ట్రంలోని మహిళలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి రాజభవన్ ని ప్రజాభవన్ గా మార్చామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ తన మూడేళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా పలు వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రజాసేవలోనే ఉన్నానని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన అభిమతమని ప్రతిదీ ప్రజాసేవ కోసమేని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రోటోకాల్ను పాటించకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం నేను చాలా కృషి చేయాలని భావిస్తున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పని చేశాను. నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను, అది నా స్వభావం. నాకు సన్మానం జరిగినా లేకపోయినా నా కర్తవ్యం చేశాను. నేను గౌరవం ఇవ్వకపోతే నేనేమీ తక్కువ కాను. పేదలో జీవితంలో మార్పు రావాలి. రాజభవన్ ప్రజాభవన్ గా మారింది. రాజభవన్ తలుపులు ప్రజలకు తెరిచాము. దీంతో ప్రజలు విశ్వాసం పెరిగింది. ఈ సందర్భంగా ఆమె రీడిస్కవరింగ్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్ సర్వీస్ అనే కాఫీ టేబుల్ బుక్ ను విడుదల చేశారు. ఈ బుక్ ను కూడా ఆమె విడుదల చేశారు. ఇందులో గవర్నర్ నల్లమల జిల్లాలో చెంచు తెగల అభివృద్ధి కోసం, పోషకాహార అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కోసం ఆమె చేసిన ప్రయత్నాల గురించి పొందుపరిచారు.